వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళకి అవసరమైన మేరకు సంవత్సరం బట్టి అక్కడ లీజు పునరుద్ధరించాల 100 ఎకరాల్లో. గతంలో 20-30 సంవత్సరాలు తవ్విన దాంట్లో వాళ్ళు ఇల్లు దొరికెళ్ళింది, తీసుకెళ్ళింది. 20-30 ఏళ్ల బట్టి జరిగిన మైనింగ్ అంతా కృష్ణప్రసాద్ చేశాడు, కృష్ణప్రసాద్ మనుషులు చేశారు, బావమరిది చేశారని చెప్పి ఆపాదిస్తాను అన్నాడు. ఈ అబద్ధాన్ని నిజం చేయటం కోసం, ఒక అబద్ధాన్ని నిజమని చెప్పడం కోసం పత్రికని ఆంధ్రజ్యోతి ఛానల్ని పెట్టుకొని ప్రతిరోజు వెకిలి చేస్తాం. ఎక్కడెక్కడ విషయాలు రాష్ట్రంలో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడా జరగట్లా, ఇక్కడ ఓటమి జీర్ణించుకోలేక కృష్ణప్రసాద్ మీద బురద చల్లేదానికోసం ఇంతటి అశిత్యాలు ఆడితే దీన్ని నమ్మి ఈ నీతి బాహ్యమైనటువంటి తెలుగు దొంగల పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కడు ఒక్కొక్కడు మాట్లాడటం. నేనంట మైలవరం మన వీరప్పన్ అంట, కొండపల్లి వీరప్పన్ అంట, ఎవడు ఇక్కడ ఈ పట్టాపి చెప్తా ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు నేను అక్రమాలు చేస్తున్నట్టు ఈయన చూశాడంట. నేను నీ కేబినెట్లో రెవెన్యూ మంత్రి ఇచ్చిన స్టే నువ్వేం సమాధానం చెప్తావు చంద్రబాబు నాయుడు గారని ప్రశ్నిస్తా ఉన్నా. ఇతగాడు ప్రవర్తన గురించి అందరికీ తెలుసు, కానీ వాస్తవాలు తెలుసుకోకుండా మీరు సిగ్గు ఎగ్గు లేకుండా అతను చెప్పిన దానికి మీరు వంతబాడి ఈ రాష్ట్రంలో మీరు పొరుగు తీసుకుంటా ఉన్నారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. ఈ భూములు రెవెన్యూనా ఫారెస్టా అని చెప్పి తేల్చండి. ఈ భూములు అక్కడ నేను వెనకటి నుంచి, నేను ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఎవరెవరు ఈ 143 సర్వే నెంబర్ అని నేను కరెక్ట్గా చెప్తా ఉన్నా. అతను ఇన్నిసార్లు వెళ్ళి వీడియోలు పెట్టాడు, ఆ వీడియోలే ఆ భూముల్లోకి వెళ్ళేదానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు మొన్న నా మీద దాడి జరిగిందని చెప్పి డ్రామాలు ఆడుతా ఉన్నాడు, నీకేం పని? నువ్వు అతను అంట పోరాటం చేస్తున్నాడంట. పోరాటం చేయట్లా, ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం పలు విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు, తిప్పి తిప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు ఇప్పటికి అక్కడ 10-15 సార్లు వెళ్ళావు, 10-15 సార్లు నీ ఫేస్బుక్లో వీడియోలు పెట్టావు, నీ వీటన్నిటిలో పెట్టావు. మొన్నటికి మొన్న గడిచిన వారం రోజుల క్రితం జీకొండూరు మండలంలో ఇద్దరు రైతుల మధ్య గొడవ జరిగితే కృష్ణప్రసాద్ ఆ భూములు కొట్టేయడం కోసం ఇద్దరు రైతుల మధ్య వివాదం పెట్టాడని చెప్పి రోడ్డు దున్నిచ్చేశాడని చెప్పి సోషల్ మీడియాలో ఉమామహేశ్వరరావు పోస్టులు పెట్టాడు, అతను మాట్లాడి పెట్టిన రికార్డులు పెట్టాడు. నేను వెంటనే ఆ ఇద్దరు రైతులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరిగిందంటే మా ఇద్దరు మధ్య పోట్లాట, అసలు కృష్ణప్రసాద్ గారికి దీనికి సంబంధం ఏంటంటే నోరు మూసుకున్నాడు. ఆ తెల్లారి ఎక్కడో ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగితే కృష్ణప్రసాద్ ఇసుక ట్రాక్టర్లు అని చెప్పి మొదలెట్టాడు. ఆ తర్వాత రోజు ఒక పత్రిక కాలువలన్నీ మాయమైపోయినాయి అని చెప్పి పెడితే కృష్ణప్రసాదు ఆ భూములన్నీ తవ్వేశాడని పెట్టాడు. నేను వెంటనే దానికి స్పందించి ఆ కాలువల మీదకి వెళ్ళి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆధునీకరించిన కాలువలని చెప్పి నేను వెంటనే చూపించగానే మళ్ళా నిన్నగాక మొన్న ఆ భూముల్లోకి వెళ్ళి ఏది కృష్ణప్రసాద్ నా మీద కొంతకాలం చూశా, అతనే మా పద్ధతి మార్చుకుంటాడు, ప్రవర్తన మార్చుకుంటాడు, వయసుకు తగ్గట్టు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తాడంటే వదిలేస్తే ఆపాదిస్తున్నాడు, మనం సమాధానం చెప్తే నా మీద దాడి చేస్తున్నారు అంటున్నాడు. నువ్వు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వాస్తవాలు తప్పులేవనంటే వెలికిది లేని అబద్ధాన్ని నిజమని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో రోజు నువ్వు పెట్టే తప్పుడు వార్తలు, తప్పుడు మాటలని చెప్పి తెలిసిన ప్రజలు కార్యకర్తలు మొన్న యాదృచ్ఛికంగా ఎదురు తిరిగితే నువ్వు అక్కడ సమాధానం చెప్పలేక పారిపోయి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని 4 గంటల సేపు డ్రామా అడిగి మా వైసీపీ నాయకుడు కారు ధ్వంసం చేస్తే నీ ఏమైతే ఈ సంవత్సరం బట్టి ప్రచారం చేసిన పత్రిక ఛానల్ దేవినేని ఉమామహేశ్వరరావు మీద దాడి కారు ధ్వంసం అని చెప్పి 2.5 గంటల సేపు పదే చూపించిన తర్వాత నేను వాస్తవాలు వచ్చి కాదు ఇది మా నాయకుడిది, మా నాయకుడు గాయపడ్డాడు, మా నాయకుడికి కారు డ్యామేజ్ అయిందని చెప్పి చూపించిన తర్వాత 2 గంటల తర్వాత దాపి కూడా చూపించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా కుల పత్రికలకి మా కుల మీడియాకి తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మోళ్ళే కమ్మోళ్ళు, వేరే పార్టీలో ఉన్నోళ్ళు కమ్మోళ్ళు కాదు. మొదట తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అంతకు ముందు నుంచి ఉన్న కమ్మ నాయకులందరినీ ఒక పథకం ప్రకారం వాళ్ళని పక్కకు తప్పించేశారు. కృష్ణా జిల్లాలో పిన్నమనేని కోటేశ్వరరావు గారు కావచ్చు, చెనుమోలు వెంకట్రావు గారు కావచ్చు, వసంత నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ముక్కపాటి వెంకటేశ్వరరావు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను తగ్గించుకుంటా వచ్చి ఎందుకు పనికిరాని వెధవల్ని సన్యాసుల్ని దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి షోడాలు కొట్టుకునే వాళ్ళని, షోడాలు కొట్టుకునేవాడు మంత్రి కాకూడదు లేకపోతే ఎమ్మెల్యే కాకూడదని నేను చెప్పట్లా, కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు
మీరే చూశారు. అవసరమైన రోజున ఎన్టీ రామారావు గారు కాళ్ళు పట్టుకుని టికెట్ తీసుకొచ్చుకున్నారు, మళ్ళీ వీళ్లే వెళ్ళి ఆ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేశారు. ఇదే మీడియా ముందు ఎన్టీ రామారావు గారు గొప్పవాడని చెప్పింది, ఎన్టీ రామారావు గారు అవసరం తీరిపోయిన తర్వాత ఈ దేవుని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళని వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లాలో ఇదిగో వీడిని ఈ నియోజకవర్గంలో పెడదాం, వీడిని ఈ నియోజకవర్గంలో పెడదాం, ఉమాన్ ఎక్కడ పెడదాం, లేదా గద్దె రామ్మోహన్ అక్కడ పెడదాం, ఇదంతా ఒక ప్లాను. ఇక అది కాకుండా మా కమకులంలోని ఇంకొకటి కనుక వస్తే వీళ్ళు దుర్మార్గులు దుష్టులు. నేను 2018 వైసీపీలో చేరి ఎన్నికలు జరిగే వరకు రోజుకు ఒక కట్టు కథ నా మీద ప్రసారం చేసింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాధాకృష్ణ నువ్వు పక్కన మిగతా పత్రికలు పత్రికలు మీరందరూ ఎన్ని కట్టు కథలు ఇది చేసినా నేను కమ్మ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ల వల్ల మన కులానికి దరిద్రం నష్టం ఏం ఉపయోగమే లేదు. ఎందుకంటే వీళ్ళని నమ్మి మొన్న 2019 ఎన్నికల్లో లక్షల మంది కమ్మకులస్తులు కొన్ని 100 కోట్ల రూపాయలు డబ్బు బాగొట్టుకున్నారు. ఇతగాడు రాసే పేపర్లో ఎన్ని నిజమనుకొని తెలుగుదేశం పెద్ద మెజార్టీతో గెలుస్తుందనుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకథలు వెళ్ళారు కదా, అది నిజమనుకొని లగడపాటి రాజగోపాల్ గారు ఇతని సంయుక్త సర్వేలు చూసి కోట్లు కాసి అందరూ నష్టపోయారు. ఈ రకంగా వీళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మేము, నేను కొడాల నాని గారు కావచ్చు లేదా వైసీపీలో ఉన్న మేము కమ్మఎమ్మెల్యేలు అందరం మీ దుష్ప్రచారాలు నన్ను ఎన్ని అవస్థలు పాలు చేశాడంటే ఈ రాధాకృష్ణ మా నాన్నగారి మీద లేని ఈవో మీద ఏదో దాడి చేయబోయినట్టు ఫోన్లో ఉన్న కాల్ని ఆసరా చేసుకొని దుష్ప్రచారం. ఆ రోజు నేను మీడియాలో చెప్పుకొని మిగతా మీడియా సోదరులందరూ కూడా నా మాటల్లో ఉన్న వాస్తవాన్ని గ్రహించి అది పక్కన పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్టు దాని కింద నన్ను అనర్హుని చేయాలని పోలీస్ స్టేషన్లో నేను లంచాలు ఇవ్వచూపానని చెప్పి 2 రోజులు వండివార్చాడు. తర్వాత నేను వాస్తవాలని నిగ్గుదేల్చి పత్రికల ముందు మీడియా ముందు పెడితే ఈ వాస్తవాలని బయటకు వచ్చాక మూసుకొని 3 ఎస్ఐలు 1 CA DSPని ఆనాటి వాళ్ల ప్రభుత్వం విఆర్లోకి పంపించింది. నేను 1 సంవత్సరం పాటు వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తే ఆ సంవత్సరంలో నా మీద 12 కేసులు పెట్టించాడు. ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి కూర్చొని 4 గంటలు 5 గంటలు కిందకు రాడు, బయటికి రాడు, పోలీసులతో మాట్లాడడు, కారులో కూర్చొని ఫోన్లు, కారులో కూర్చొని వాళ్ళ మీడియాతో సమావేశాలు, వాళ్ళ మీడియాకి ఏదో చెప్పటం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ నాయకులందరిని పిలిపించి రెచ్చగొట్టి మా నాయకుడి మీద కారు మీద దాడి చేపించి మళ్ళా అది మేమేదో చేయించినట్టుగా తన మీడియా ఏబిఎన్ ద్వారా దుష్ప్రచారం చేయాలని చెప్పి అడ్డంగా దొరికిపోయి పోలీసుల సహనాన్ని పరీక్షించి మా నాయకులను కొట్టి ఈరోజు చేసిన తప్పుకి జైలుకి వెళ్తే వీళ్ళందరూ ముసల కన్నీరు, ఏదో అక్రమ కేసులు బనాయించామని, నువ్వు చేసిన వెదవు పనులు, నువ్వు చేసిన తప్పుడు పనులు, నువ్వు చేసిన 1.5 సంవత్సరం నుంచి నువ్వు కట్టు కథలు అల్లి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఇట్లాంటి నీతి బాహ్యమైన వ్యక్తులను పెట్టుకొని రాజకీయం చేశారు కాబట్టే ఈ జిల్లాలో మీరు 1 సీటుకు పరిమితం అయ్యారు. పెట్టుకోండి, ఇతగాడినే పెట్టుకోండి, ఇతగాడే నాయకుడు పెట్టుకోండి, ఒక దేవినేని ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేస్తే 100 మంది దేవినేని ఉమామహేశ్వరరావులు పుడతారంట. పుడితే మొన్న 23 వచ్చినాయి, ఈసారి 3 సీట్లు కూడా రావు. ఎందుకంటే ఇట్లాంటి వెధవా పనికిమాలినోడు దేవినేని ఉమామహేశ్వరరావు కాబట్టి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి నేను ఈ విషయ ప్రచారం చేసే తెలుగు తమ్ముళ్ళకి, తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు గారికి నోరు తిరగని మాట పలకరి ఏమైతే లోకేష్ ఉన్నాడో ఇట్లాంటి అసమర్థులందరూ ఆనాటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారిని మరుగున పరిచిన తర్వాత అక్కడ ఎవరయ్యా చేరింది ఆ పార్టీలో అంటే ఇట్లాంటి దేవినేని ఉమామహేశ్వరరావులు, చివరికి నాయకత్వం అప్పగిస్తా వచ్చి లోకేష్ లాంటి వ్యక్తిని. నేను ఈ పత్రికా ముఖంగా ఒకటడుగుతున్నా, నన్ను ప్రశ్నిస్తున్నాడు కృష్ణప్రసాద్ అవినీతిని లోకేష్ నన్ను ప్రశ్నించాడంట, నువ్వు ఇంత పెద్ద రాష్ట్రానికి భవిష్యత్తు భావి నాయకుడు కావాలని కోరుకుంటా ఉన్నావు, నేను ఒక ప్రశ్న వేస్తున్నా, విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అని నువ్వు చెప్పు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినట్టే ఏదో రోజుకి. నోరు తిరగదు, నీ నియోజకవర్గం పేరు పలకడం చేత కానీ దద్దమ్మ లోకేష్ నువ్వు ట్వీట్లు చేసేవాడివా అంటే నీ దేవినేని ఉమామహేశ్వరరావు నోటికొచ్చినట్టు వాగితే చేసిన ప్రతి అడ్డమైన పని నీచమైన పని మీరు సమర్థించుకొస్తారా? ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ
వీళ్ళందరూ ఒక దొంగల ముఠ, ఒకడు దొంగతనం నేరం ఎదుటివాళ్ళ మీద ఆపాదించటం, వెంటనే ఇక్కడ అమరావతిలోనో పార్టీ వాళ్ళ కార్యాలయంలోనో విజయవాడలో కూర్చొని ఇంకొక ఇద్దరం దానికి మద్దతు ప్రకటించటం, ఆ తర్వాత పైన చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోతుందని ఒక లేఖ చేయటం, ఆ తర్వాత ఈ లోకేష్ వచ్చి అయోమయం